ఇది మీకు తెలుసా? డు యు నో దిస్? దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం ఇది మీకు తెలుసా అనే శీర్షికలో మరి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసుకుందాం. మరి ఇది మీకు తెలుసా అంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సరు అందరికీ తెలియవని కాదు, అలాగే ఉదయకాల జ్ఞానాలు కూడా. తెలియని వారు తెలుసుకోండి, తెలిసిన వారు ఉంటే మరోసారి ధ్యానించుకోవడానికి మంచి అవకాశం. ప్రైస్లా మరి ప్రశ్నలు చూస్తున్నాం, పరీక్షించుకోండి మిమ్మల్ని మీరు. మొదటగా, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని ఎవరు ఎవరితో అన్నారు? నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని ఎవరు ఎవరితో అన్నారు? నతనియేలు ఫిలిప్పుతో అన్నాడు, యోహాను సువార్త 1:46. రెండో క్వశ్చన్, బాప్తీసమిచ్చి యోహాను అతని శిష్యుల్లో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఏమని చెప్పెను? బాప్తీసమిచ్చి యోహాను అతని శిష్యుల్లో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఏమని చెప్పెను? ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను, యోహాను సువార్త 1:35-36 వచనాలు. మూడో క్వశ్చన్, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు అని ఎవరు ఎవరిని గురించి చెప్పారు? ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అని ఎవరు ఎవరిని గురించి చెప్పారు? యేసుక్రీస్తు వారు నతనియేలుని గురించి చెప్పారు, యోహాను సువార్త 1:47. నాలుగోది, నీవు నమ్ముచున్నావా, వీటికంటే గొప్ప కార్యములు చూతువు అని ఎవరెవరితో చెప్పారు? నీవు నమ్ముచున్నావా, వీటికంటే గొప్ప కార్యములు చూతువు అని ఎవరెవరితో చెప్పారు? యేసు నతనియేలుతో చెప్పారు, యోహాను సువార్త 1:49. విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడు అని ఎవరెవరితో అన్నారు? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడు అని ఎవరెవరితో అన్నారు? నికోదేముతో పరిసయ్యులు అన్నారు, యోహాను 7:52. బాప్తీసమిచ్చి యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి యేసు గుచ్చి ఏమని లేక ఎవరని చెప్పాడు? బాప్తీసమిచ్చి యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి యేసును గుచ్చి ఏమని లేక ఎవరని చెప్పాడు? ఇదిగో లోక పాపమును మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు, యోహాను 1:29. 7, ఇతడును అబ్రహాము కుమారుడే అని ఎవరెవరిని గురించి చెప్పారు? యేసుక్రీస్తు వారు జక్కయ్యను గురించి చెప్పారు, లూకాసు వార్త 19:9. వాటికంటే మరి గొప్పవి అతడు చేయును అని ఎవరు ఎవరిని గురించి చెప్పారు? యేసు ఆయన యందు విశ్వాసం ఉంచు వాని గురించి చెప్పారు, యోహాను 14:12. తర్వాత 9, నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకోము అని ఎవరు ఎవరితో చెప్పారు? నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకోము అని ఎవరెవరితో చెప్పారు? గబ్రియేలు అని దేవుని దూత దానియేలుతో చెప్పాడు. మరి గబ్రియేలు దూతను గురించి దానియేలు 9:21-22 వచనాల్లో ఉంటుంది. దానియేలుతో చెప్పడం 10:18-19 వచనాల్లో ఉంటుంది. తర్వాత 10 క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఎవరిని గుర్చి పలుకబడిన శబ్దము లేక మాట? ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఎవరిని గుర్చి పలుకబడిన శబ్దం లేక మాట? యేసును గురించి ఆకాశం నుంచి వచ్చిన ఒక శబ్దము లేక మాట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇందులో మరి మీకు ఎన్ని వచ్చాయో, ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మీరు చూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి,
మేము నీకు బహు ప్రియమైన కుమారులుగా కుమార్తెలుగా ఉండుటకు మీ కృపని మన ప్రార్థిస్తూ యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ప్రైస్ లార్డ్ రేపు మరొక ధ్యానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక